ఇప్పుడెళ్ళేయడం, స్నానం చేయడం, ముగ్గేయడం, ఆయన ఎందుకు తొందరగా లేచావు? చెప్పాను కదా నేను నాన్న కూర్చుని, అందుకే తొందరగా లేచా. గ్రేట్, ఈ కాలంలో ఇంత తొందరగా లేచి అమ్మాయిలు ఉండడం, ఆ అమ్మాయి నాకు వైఫ్ అవడం, వావ్, థ్యాంక్స్ టు గాడ్. ఏం కాదులేండి, నాలాంటి అమ్మాయిలు ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే అంతమంది అమ్మాయిని పెళ్లి చేసుకోవడం బాగోదు కదా? ఆహా, ఛాన్స్ వస్తే చేసేసుకుందామని. ఆహా, ఆ ఛాన్స్ ఎవరు వదులుకుంటారు చెప్పు. గోపికల మధ్యలో కృష్ణుల్లా, చుట్టూ అమ్మాయిలు, మధ్యలో నేను. అబ్బా, ఆ ఊహ వినడానికి ఎంత బాగుందో. బాగుంటుంది బాగుంటుంది, ఇంకొక అమ్మాయిని ఎవరినైనా ఇంట్లో అడుగు పెట్టమని చెప్పండి, చెప్తాను. అచ్చా, ఏం చేస్తావేంటి? అప్పుడు ఈ సీత కాస్త పూలందేవి అయింది. అమ్మాయిలు పొసెసివ్గుంటే చాలా బాగుంటారు కదా. సరేలేండి, రండి కాఫీ ఇస్తాను. నిన్ను చూశాక నేను కూడా అలవాట్లు మార్చుకున్నా. ఏంటండి? ఇంకా నుంచి నో బెడ్ కాఫీ, ఫ్రెష్ అయ్యాకే ఏదైనా తాగుతా. అయితే ఉండండి, నేనేం నిలు పెడతానో ఫ్రెష్ అయ్యండి. ఓకే మేడం, మీ ఇష్టం. రా. టిఫిన్ చల్లారిపోతుంది, పదండి. నేను ఆల్రెడీ టిఫిన్ చేస్తున్నా కదా. ఏవండి, పదండి, ఆగండి. నాకు ఈ టిఫిన్ చాలా బాగుంది. ఏమైంది? చూసుకోకుండా కింది పట్టుకున్నాను. చూసుకోవాలి కదా, చూడు ఎలా కమిలిందో. ఒక నిమిషం ఆగు, ఆయింట్మెంట్ తీసుకొస్తాను, చూసుకోవాలి కదా. ఏం కాదులే, కొంచెం కాలిందంతే, తగ్గిపోతుంది. సారీ, నేనే చూసుకోలేదు, నాదే మిస్టేక్. ఏయ్, దీనికి సారీ చెప్తారా ఎవరైనా? అంటే నా వల్లే కదా మీరు కంగారు పడుతున్నారు. కంగారు ఉండదా మరి, నా భార్య నా మనిషి, ఆ మాత్రం కంగారు లేకుండా ఎలా ఉంటుంది? మా ఫ్రెండ్ ఇంకొకటి కూడా చెప్పింది, అడగమంటారా? ఏంటది? పెళ్ళైన మొదట్లోనే ఎక్కువ ప్రేమ చూపిస్తారంట, తర్వాత చిన్న చిన్నగా అదంతా తగ్గిపోతుందంట కదా. అది నిజమే కదా? అంటే మీరు మారుతారన్నమాట. ఒకటి మాత్రం నిజం, ఒకే వ్యక్తి మీద ప్రేమ జీవితాంతం ఉండదు, అలాగే ఒకే వ్యక్తి మీద ద్వేషం జీవితాంతం ఉండదు. అది టైం పట్టి మారుతూ ఉంటుంది అంతే.
అయితే మీరు మారుతారన్నమాట. నేను మారుతానని చెప్పట్లేదు, పరిస్థితులు మారుతాయని చెప్తున్నాను. పరిస్థితుల వల్ల మారే ప్రేమకి పెళ్ళనే బంధంతో తోడవడం ఎందుకు? అర్థం కాలా. కొట్టారు కదా అని ప్రేమ తగ్గటం, సర్ప్రైజ్ ఇచ్చారు కదా అని ప్రేమ పెరగటం కాదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఒకేలా ప్రేమను చూపించినప్పుడే పెళ్ళనే బంధంకి ఒక అర్థం. నైస్. ప్రేమ మీద నా అభిప్రాయాన్ని రెండు మాటల్లో మార్చేసావుగా. నువ్వు చెబుతుంటే నిజమనిపిస్తుంది. ఇలా పరిస్థితుల వల్ల ప్రేమలు మారబట్టి విడిపోయి విడాకుల దాకా వస్తున్నారు. మనం అలా ఉండకూడదనే చెప్తున్నాను. సరే, నా కోపం వస్తే భరిస్తా, బాధొస్తే ఓదారుస్తా, కష్టమొస్తే తోడుంటా. ఏమొచ్చినా వదలనంటావు చచ్చేదాకా. ఒకసారి మూడు ముళ్ళు ఏడడుగులు వేసిన తర్వాత వదిలిపెట్టడం, ప్రేమ తగ్గడం లాంటివి ఉండకూడదు. అలా ఉందంటే మన పెళ్ళనే బంధంకి విలువలేనట్టే. బాబోయ్, నేను చాలా తక్కువ అంచనా వేశాను. నువ్వు క్లాస్ పీకడం మొదలెడితే అంతకుండా కూడా కళాకారుని చేసేలా ఉన్నాగా. అబ్బా, అంత లేదులేండి, తెలిసింది చెప్పాను. అది సరే, రేపటి నుంచి నాకు ఆఫీస్ స్టార్ట్ అవుతుంది, నువ్వు జాయిన్ అవ్వాలంటున్నావు, పెళ్ళై 1 వీక్ అవుతుంది, ఇన్ని రోజులు నువ్వు రెడీగా లేవని నేను ఫోర్స్ చేయలేదు. ఈరోజు ఏమన్నా స్టార్ట్ చేద్దామా? పాలు పాలు పొంగిపోతున్నాయేమో, నేను చూసొస్తాను. ఇప్పుడే పొంగాల పాలు. నా బాధ ఎవరు అర్థం చేసుకుంటాడు? ఆ చెప్పరా, అందరికి అవుతుందిరా, నాకు మాత్రం అవి సావదు. వచ్చేస్తున్నా, పెట్టే. ఇది కూడా వేసుకోండి. అయ్యో చాలా ఎక్కువ, తినండి. ఇందాక టాపిక్ మధ్యలో ఆపేశాం. ఏ టాపిక్ అండి? అదే మనం స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా. అది అది ఇందాక అమ్మకి కాల్ చేశాను. ఈరోజు మంచి రోజు కాదంట, మళ్ళీ ఎప్పుడైనా మంచి రోజు చూసి. ఏవండి బాక్స్? ఈరోజు మంచి రోజే కదా. మంచి రోజు అయి ఉంటుందిలే, లేకపోతే నువ్వు కూడా జాబ్లు ఎందుకు జాయిన్ అవుతావు? ఈరోజు ఈవినింగ్ తొందరగా వచ్చేస్తాను, రెడీగా. ఏవండి, నేను రెడీగా లేనండి. హలో, డ్రెస్ భలే ఉంది, ఎడగన రేటి? ఏఎంబీలో కొన్నా. అబ్బో ఎంత? జస్ట్ 5000. మీరు బాగా ఆ పిల్లనది రే ఎంత మందిని
సరే సరే, కానీ కానీ మనకెందుకులే. ఇంకేంటి మరి సంగతులు? ఏముంటాయి? సాయంత్రం పార్టీకి వెళ్ళిన వస్తావా? ఏ పబ్బు? అబ్బో, పబ్బు అంత రేంజ్ కాదులే. రేయ్, ఏం రో, నా పిల్లని వెళ్తున్నావట? అదేనా అంకల్ పడుతుందిరా. ఓహో, అయితే ఒక కండిషన్ బావా, ఆ పిల్లని నిన్ను వెళ్తున్నా, నాకే కావాలి. ఒకవేళ నాకు పడితే? అయినా కూడా నాకే కావాలి. పొర పెచ్చనాల, నాకు పడ్డమ్మా నువ్వేం చేసుకుంటారా? పొక్కల్సి మొక్కడా. హాయ్, అగైన్ వీఆర్ బ్యాక్. This is Suresh and me. Sita Mahalakshmi. ఇప్పుడు కొత్త జంట అనే వెబ్ సిరీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చాము. సో ప్రామిస్ చేశాం కదా మీ ముందుకు వస్తామని, అలానే వచ్చేసాం. అండ్ ఇంతకు ముందు మాకు ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు మీ సపోర్ట్, మీ అభిమానం అలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ సిరీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పైన ఉన్న గంట సింబల్ ఒకటి ఉంటుంది కదా, దాన్ని లాగి పెట్టి మా ఆయన్ని కొట్టలేరు కాబట్టి మీరు కొట్టండి. సో డూ సబ్స్క్రైబ్ శ్రీ అనువాడ్స్. డోంట్ ఫర్గెట్, ప్లీజ్ సబ్స్క్రైబ్.